బిగ్ బాస్ సీజన్ 4 మొదటి వారం ఎలిమినేట్ అయ్యాడు డైరెక్టర్ సూర్యకిరణ్. షోలో వెళ్లేటప్పుడు వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అనిపించిన ఆయన వారం రోజులకే ఆడియన్స్ కి బోర్ కొట్టించేశాడు. సూర్యకిరణ్ ఎలిమినేట్ అవడానికి గల కారణాలు ఏంటని ఒకసారి విశ్లేషించుకుంటే, ఎంట్రీ ఇవ్వడమే బ్లాక్ అండ్ వైట్, తనతో తనకే పోటీ అంటూ భారీ హంగామాతో వచ్చిన సూర్యకిరణ్ సత్యం రాజుబాయ్ సినిమాల దర్శకుడిగా కొంతమంది ఆడియన్స్ కు మాత్రమే తెలుసు. హౌస్లో సెకండ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన సూర్యకిరణ్ మొదటి వారమే ఇంటి బాట పట్టారు. హౌస్లో ఉన్న మిగతా 15 మంది కంటెస్టెంట్స్ ఏదో ఒక పని చేస్తూ కనపడగా సూర్యకిరణ్ మాత్రం అందరికీ సలహాలు ఇస్తూ కనిపించాడు. అక్కడే అతనికి ఎక్కువ మైనస్ మార్కులు పడ్డాయి. అంతేకాదు, అందరికీ ఉచిత సలహాలు ఇస్తూ హౌస్మేట్స్లో కూడా అతని మీద వ్యతిరేకత వచ్చేలా చేసుకున్నాడు. ఆయన ముందు చెప్పకపోయినా అభిజిత్ మిగతా ఇంటి సభ్యులతో సూర్యకిరణ్ అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి వీళ్ళకి సలహాలు ఇవ్వడం తప్ప అంటూ ఆడియన్స్కి ఓ క్లూ కూడా ఇచ్చేశాడు. మోనాల్ తన పర్సనల్ విషయాలను షేర్ చేస్తున్న టైంలో అడ్డుపట్టడమే అతన్ని నామినేట్ అయ్యేలా చేసింది. అదే నామినేషన్ ద్వారా ఇప్పుడు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. ఏదో చేసేస్తాడో అనుకున్న సూర్యకిరణ్ హౌస్లో కూడా పనేమి చేయకుండా డైరెక్షన్ చేశాడు కాబట్టే హౌస్ నుండి ఆడియన్స్ అతన్ని బయటకు పంపించారని అంటున్నారు. ఈ సీజన్లో మొదటి వారమే హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి షాక్ ఇచ్చాడు సూర్యకిరణ్. సూర్యకిరణ్ అలా బయటకు వచ్చాడో లేదో స్టేజ్ మీద నాగార్జున ముందే అందరినీ జంతువులతో పోలుస్తూ తన కసి తీర్చుకున్నాడు. మొదటి వారమే ఎలిమినేట్ అవడంతో మొహం మీద పాపం అతనికి నెత్తురు చుక్కలేదని చెప్పొచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.